నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో నేడు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ఆ సంఘం రాష్ట అధ్యక్షుడు నాయకులు కాంతయ్య, జిల్లా అధ్యక్షుడు ఉప్పల ముత్యాలు, జిల్లా కార్యదర్శి వీరస్వామి, సిపిఐ జిల్లా సభ్యులు చెక వెంకటేష్, రాములు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, భారతీయ కేత్ మద్దూర్ యూనియన్ బీకేఎంయు జాతీయ సమితి పిలుపు మేరకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని బీకేఎంయు పిలుపునిచ్చింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ఈ 75 సంవత్సరాల్లో పేదలు మరీ పేదలుగాను, ధనవంతులు మరీ ధనవంతులుగాను తయారవుతున్నారు. ఇప్పటి వరకు కూడా పేదరికం 50% ఉందని ఈ పాలకులే చెప్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చింది. ఇలా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి 15 సంవత్సరాలు గడిచింది. ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు ఎన్ని రోజులు పని కల్పించినారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరు, ఎంతమంది గ్రామీణ పేదలను ఆదుకురు అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర సరిగా లెక్కలేవు. ఇలా పోయిన బడ్జెట్లో కేవలం 73,000 కోట్లు ఈ బడ్జెట్ ఉపాధి హామీ కేటాయించడం జరిగింది. 73 కోట్లలో 21,000 కోట్లు పెండింగ్ వేతనం ఉంటాయి. ఒక 52,000 కోట్లే ఈ సంవత్సరం ఉపాధి హామీ బడ్జెట్. ఈ దేశంలో ఉన్న జనాభాకు ఈ పెట్టే బడ్జెట్కు సరిపోతలేదు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని, ఉన్నత విద్య అందించాలని, ఆయన ఇల్లు లేదు, ఆయన భూమి లేదు, ఆయన కూడు లేదు, గ్రామీణ పేదలు ఇంకా పేదలుగా మారుతున్నారు.